భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది స్పైడర్. ఈ మూవీ ఫ్లాప్ అయినా ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఒకటి ఉంది, అదేంటో మీరు చూసేయండి. మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ అంచనాలు కొద్దిగా తలకిందులైనా వసూళ్లు మాత్రం భారీ రేంజ్ లోనే వస్తున్నాయి. ఈ చిత్ర కథ మురుగదాస్ తీసే కథ కాదు అని కొంతమంది అభిమానులు బహిరంగంగానే చెప్పారు. కానీ కొన్ని ఎపిసోడ్లు మాత్రం చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎస్జే సూర్య పోషించిన సైకో పాత్ర గురించి. సైకో పాత్ర తాలూకు నేపథ్యాన్ని చూపించిన ఎపిసోడ్ మురుగదాస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. విలన్ అలా సైకోగా మారడానికి చూపించిన కారణాలు, ఆ నేపథ్యం, అవి చాలా ఇంటెన్స్ గా సాగి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తాయి. ఎస్జే సూర్య తెర మీదకి రావడానికి ముందే దాన్ని బిల్డ్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. ఇక సూర్య తొలిసారి కనిపించే సీన్ అయితే భలేగా పేలింది. ఆ సీన్ లో సూర్య నటన కూడా అదిరిపోవడంతో ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో హై పాయింట్ అదే. ఈ మధ్య కాలంలో విలన్ పాత్రను ఇలా బిల్డ్ చేసి ఇంత ఇంటెన్స్ గా చూపించిన సినిమా లేదనే చెప్పాలి.